ప్రైజ్ ద లార్డ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమగలిగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరి. గలతీయులకు రాసిన పత్రిక 2:13. ద అదర్ జ్యూస్ జాయిన్డ్ హిమ్ ఇన్ హిస్ హిపోక్రసీ. గలతీయన్స్ చాప్టర్ 2:13. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమున ప్రజలందరినీ మనుష్యులందరినీ దేవుడు సమానంగా చేశాడు. మనలో మనకు అనేక భేదాలు ఉండొచ్చేమో గాని దేవునికి మనమందరము కూడా సమానమే. ఆ దేశం ఈ దేశం, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని ఏమీ లేదు. అందరూ ఆయన దృష్టిలో ఒక్కటే. ఎందుకంటే దేవుని సృష్టి ఆరంభంలో ఒక్క ఆదామును మాత్రమే చేశాడు, కానీ నలుగురు ఐదుగురు ఆదాములను తయారు చేయలేదు. నీవు ఫలానా జాతికి చెంది ఉండాలి, నీవు ఫలానా దేశానికి చెంది ఉండాలని చెప్పలేదు. దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని. అయితే ఎందుకండి ఈ భూమిపైన ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇంత తారతమ్యాలు ఏర్పడినాయి? నా జాతి గొప్పదంటే నా జాతి గొప్పదనే ఆలోచన విధానం ఎక్కడిది? నీవు తక్కువ నేను ఎక్కువ అనే విభేదం ఎక్కడ పుట్టింది అంటే మనుష్యులమైన మన ఆలోచనల వలనే. దేవుడు మనిషిని చేస్తే మనిషి మతాలను కులాలను చేసుకున్నాడు. ఇప్పుడు వాటిని బట్టి గొడవ పడుతున్నారు. ఈరోజున మనం కూడా మన దేశంలో చూడొచ్చు ఎటువంటి మతపరమైన గొడవలు, హింసలు, దాడులు జరుగుతున్నాయో. మిగతా దేశాల్లో సైతము ఈ విధమైన ధోరణిలోనే కొందరున్నారు. ఆనాడు యూదులు అని పిలువబడుతున్న వారు కూడా ఆలోచించేవారు, వారు స్పెషల్ అని, వారు ఎవరిలో కలవకూడదని, వారు గొప్పవారని. దానికి కారణం ధర్మశాస్త్రము కూడా. దానిలో వ్రాయబడిన నియమాన్ని బట్టి అప్పుడు అందరూ జీవించసాగారు. అయితే ఈ యొక్క విభేదాలు, ఇటువంటి ఆలోచన ధోరణి నుండి మనల్ని విడిపించడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చారు. ఆయన కలువరి శిలువలో మరణించిన క్షణమున దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. ఆయన మనుష్యుని శరీరముతో ఉన్నప్పుడు చెప్పినటువంటి చివరి మాటలు మనం చూసుకుంటే, సర్వ సృష్టికి సువార్తను తెలియజేయుడి అన్నారు. సువార్త అనేది యూదులకు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్న, భూమిపై బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అవసరం కావాలి అని ఆయన చెప్పారు. క్రైస్తవ్యం అంటే మతమే కదండి అనుకోవచ్చు. క్రైస్తవ్యం అంటే మతం కాదండి, ఇది ఒక మార్గం. అంత్యోకయలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిని క్రైస్తవులు అని మొదటగా పిలిచారు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. అంటే మనము ఉన్నది మతములో కాదు, మార్గములో. అది కూడా సత్యమైన జీవమైన మార్గంలో మనమున్నాం. పేతురు కూడా మొదటగా యూదులైన వారికే సువార్త చెప్పాలని అనుకున్నాడు. దర్శనము ద్వారా దేవుడు చాలా సుస్పష్టంగా పేతురుకు చెప్పాడు, నీవు కేవలం యూదులకే కాదయ్యా, అందరికీ సువార్త చేయాలి అని చెప్పాడు. ఆ విధంగానే పేతురు నడుచుకుంటున్న క్రమంలో ఒకరోజు యూదులు కాని వారు, క్రైస్తవులు అయిన వారుగా ఉన్న, అన్యులుగా పిలువబడుతున్న వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అయితే అదే సమయంలో యాకోబు దగ్గర నుండి కొందరు మనుషులు పేతురు కొరకు వచ్చారు. వారిని చూసినటువంటి పేతురు వెంటనే వారి మధ్య నుండి లేచి తనకేమీ తెలియదన్నట్లుగా, తాను వారితో కలిసి భోజనం చేయడం లేదు అన్నట్లుగా, అసలు వారికి ఈయనకి సంబంధం ఏదీ లేదన్నట్లుగా మాయవేషం వేసుకున్నాడట. అపోస్టయిన పేతురు గారు లేచి వెళ్ళిపోయారని అతనితో ఉన్న మిగతా యూదులు కూడా అదే పని చేశారు. దీన్ని బట్టి అపోస్టయిన పౌలు గారు పేతురును ప్రశ్నించాడు. గొప్ప సువార్త చేస్తున్న పేతురు కూడా యూదా అనే కులభావన కలిగి ఉండడాన్ని బట్టి పౌలు గారు బాధపడ్డారు. ఇంకా నీవు ధర్మశాస్త్రమునే అనుసరిస్తున్నావు, ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులని ఎంచబడరు, యేసుక్రీస్తు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసింది కాబట్టి సున్నతి పొందినప్పటికీ
పొందకపోయినప్పటికీ ఏమీ లేదు అని వివరించాడు. ఈ రోజున క్రైస్తవ సమాజములో కూడా ఈ మార్గమున ఉన్నవారు కూడా కొన్ని రకాలైన ధర్మశాస్త్రాలకు ఇంకా లోబడి జీవిస్తున్నారు. కులాన్ని బట్టి సంఘాలను శాపిస్తున్నారు. విశ్వాసులు కూడా కులము అడిగి మరి వారి కులమైతేనే మాట్లాడుతున్నారు. అక్కడి వరకు ఎందుకండి, విగ్రహారాధన చేసి ఉండి నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన కొరకు జీవిస్తున్న మమ్మల్ని కూడా మీరే కులమండి అని అడిగేవారు ఉన్నారు. ఒక్కసారి క్రీస్తును విశ్వసించాక కుల భావన అవసరము లేదు, రాకూడదు. ఆచారాలు, వ్యవహారాలు, మూఢనమ్మకాలు ఉండకూడదు. మంచి రోజులు, మంచి సమయాలు, వాస్తులు ఇవేవి మనకు లేవండి. ఈరోజు అపొస్తలైన పౌలు గారు ఆ విధంగా క్రైస్తవ్యంలో జీవిస్తున్న వారిని కూడా హెచ్చరిస్తున్నాడు. అటువంటి మాయవేషము నీవు కలిగి ఉంటే తీసివేసుకోమని వాక్యము ద్వారా గద్దిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న వారి దగ్గర ఒక రకంగాను, విశ్వాసులైన వారి యొద్ద మరొక రకంగాను వేషధారణ జీవితం కలిగి ఉండొద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎటువంటి వేషము లేని వారి వలె, నిజమైన క్రైస్తవుల వలె మనము జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. తండ్రి, వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో ప్రజలందరినీ తండ్రి మీరు సమానముగా చేశారని, అయా అందరి పట్ల మీరు కృపను చూపించారని, అందరినీ ఫలించి అభివృద్ధి పరిచారని ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, నిజమైన క్రైస్తవుని వలె మేము జీవించాలని, ఎటువంటి కులభేదాలు, తారతమ్యాలు లేకుండా, ఎటువంటి తండ్రి విభేదాలు లేకుండా మేము జీవించాలని అయా అందరినీ మీరు వాక్యము ద్వారా హెచ్చరించారు, సరిచేశారు, అదేవిధంగా బలపరిచారు, వాక్యానుసారంగా జీవించమని ప్రభు మీరు సెలవిచ్చారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అదేవిధంగా నా ప్రభు, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. అయ్యా మరి తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని, సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి మని, స్వస్థపరిచే దేవుడు అని తండ్రి మీకు మొరపెడుచుండగా తండ్రి వారి యొక్క మొరను విని వారిని స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షిగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభ, కుటుంబ కలహాల నుండి, కుటుంబ సమస్యల నుండి విడిపించండి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయ్యా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున త్రాగుడు వ్యసనాలతో తండ్రి బానిసలై, అయ్యా మరి తండ్రి ఇల్లు గడవ స్థితిలో ఉండి, అయ్యా బిడ్డలు ప్రభు ఎందరైతే మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ఆ వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభు. అయ్యా యవన వయసులో అయ్యా మీ అందు భయము భక్తి కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయండి ప్రభు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయండి ప్రభు. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఎటువంటి నష్టాలు వారికి రాకుండా తండ్రి మీ యొక్క కృప, మీ కాపుదల వారితో ఉంచమని, కూలి పని చేసుకునే వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభ, వారి యొక్క చేతుల కష్టార్జితమును దీవించండి అయ్యా, వారిని బలపరచండి. అదేవిధంగా నా తండ్రి, అయ్యా ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగునని, అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానము బిడ్డల జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయ్యా దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వారు చేస్తున్నటువంటి పరిచర్యని తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి. అనేక ఆత్మలను రక్షించడానికి కృపను చూపించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. అయ్యా ఎత్తబడే సంఘముగా ఆ సంఘాన్ని తండ్రి మీరే తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సువార్తికులను దీవించండి అయ్యా,
వారు వెళ్ళే ప్రయాణాలంతటిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువా మిషనరీలుగా ఉండి అయ్యా వారి యొక్క తండ్రి స్వస్థలాలను విడిచిపెట్టి తండ్రి దేశాంతరము వెళ్ళి తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా ప్రభువా వారిని తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభువా వారిని తండ్రి మీ ఆత్మచేత నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప మీ కాపుదల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి అయ్యా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా ఎటువంటి సమస్యల చేత అయ్యా ఎటువంటి విభేదాల చేత విరిగి నలిగిన హృదయాలతో ఉన్న ప్రతి బిడ్డకు ఆదరణను దయచేయమని అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.